వరద ప్రభావిత ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముంపు గ్రామాల్లో అపరిశుభ్రత కారణంగా వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని, మంచినీటిని కాచి చల్లార్చి తాగాలని, జ్వరం వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి అంటున్న విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానందతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విజయవాడ వరద ముంపు ప్రాంతాలను చూస్తే హృదయ విదారకరమైన సంఘటనలు. అసలు ఎక్కడ చూసినా కూడా వరద నీరు ఇప్పటికిప్పుడే క్లియర్ అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఆ కన్నీటి కథలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇంతటి విపత్తును ఎదుర్కొన్న తరువాత కూడా ప్రజలు మరొక ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలి ఒకవేళ సీజనల్ డిసీజెస్ ఏమైనా వస్తే అక్కడ ఎలాంటి వైద్య సహాయం అవసరమవుతుంది, అలాగే కొన్ని ప్రికాషన్స్ ద్వారా అట్లాంటి అనారోగ్య పరిస్థితులకి వెళ్లకుండా సొంత ప్రికాషన్స్ ద్వారా కూడా కొన్ని హెల్త్ ప్రికాషన్స్ మనం తీసుకుని జాగ్రత్తలు తీసుకోవచ్చు, అలాగే పెద్ద ఎత్తున వైద్యులు వైద్య సేవలు అక్కడ అవసరమైన నేపథ్యంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తల ద్వారా ఎక్కువ మొత్తంలో వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం నేను విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ గారితో ఉన్నాను, ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్తే. ఇప్పుడు మనందరమే చూస్తున్నాం విజయవాడ వరదల విపత్తుని. అక్కడ పెద్ద ఎత్తున ముంపు ప్రాంతాలు ఇప్పుడే ఆ ముంపు బాధిత గ్రామాలు క్లియర్ అవుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున సీజనల్ డిసీజెస్ వస్తాయన్న ప్రచారం ఉంది, అలాగే ఆ పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. సో అట్లాంటి వాటి నుంచి రక్షణ కల్పించుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? మన ఈ వరదలు అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఈ వరదల వల్ల మోస్ట్లీ మనకి సీజనల్ వ్యాధులు ప్రబలడం అనేది కామన్గా జరిగే విషయమే, అందులో డౌట్ ఏమీ లేదు. దీనికి మెయిన్గా ముఖ్య కారణాలు మూడు ఉంటాయి. ఒకటి, వాటర్ కంటామినేషన్. సో ఈ వరదలు వచ్చేటప్పుడు ఆ వాటర్ ప్యూరిఫికేషను, ఆ వాటర్ తాలూకా వచ్చేవి సేమ్ వాటరు కొంతమంది వాడడం అనేది జరుగుతుంది. అందులో యానిమల్స్ ఇవన్నీ చనిపోవడం అనేది ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి వరదలు వచ్చేటప్పుడు. సో వాటర్ పొల్యూషన్ లేకుండా మనం తీసుకునే వాటర్ కంపల్సరీ మీరు కాచి వడపోసి దాన్ని మీరు తాగితే దానివల్ల వాటర్ వల్ల వచ్చే జబ్బులు చాలా వరకు కలరా, టైఫాయిడ్ ఇటువంటివన్నీ మొత్తం మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఇది ఫస్ట్ థింగ్. వాటర్ ఎక్కడన్నా మనకు వాటర్ కాచి ఆ చల్లార్చిన నీళ్లు మనం తాగడం అనేది చేస్తే అది చాలా మంచి అలవాటు ఒకటి. రెండవది, వరదలు వచ్చిన తర్వాత ఈ వర్షాల కారణంగా ఎక్కడ పెడితే అక్కడ మనకి వాటర్ లాగింగ్ ఉంటుంది. వాటర్ లాగింగ్ ఉండే ఏరియాస్లో మనకి యూజువల్గా ఈ మస్కిటో బ్రీడింగ్ అనేది ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ మస్కిటో బ్రీడింగ్ జరిగేటప్పుడు వాటి వల్ల వచ్చే వ్యాధులు లైక్ చికెన్గున్యా, డెంగ్యూ, మలేరియా అనేవి ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటిని మనం ప్రివెంట్ చేయడానికి ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్ అన్నీ మనం ఎప్పటికప్పుడు అది లాగింగ్ లేకుండా మనం చూస్తే, డ్రై చేయగలిగితే డెఫినెట్గా మనకి ఈ బ్రీడింగ్ను తగ్గిస్తాం, ఇండైరెక్ట్గా వాటి వల్ల వచ్చే జబ్బులు కూడా మనకు తగ్గిపోతాయి. టెస్ట్లకు సంబంధించిన విషయాల్లో ఆ టెక్నీషియన్స్ దగ్గర కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం కూడా పర్యవేక్షిస్తుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే విపత్తు నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత త్వరగా బయటపడేందుకు అందరి సహాయంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. ఆ విధమైన వైద్య సేవలు అవసరమైతే ఖచ్చితంగా ఎక్కడి నుంచి కూడా అన్ని సేవల్ని ఇచ్చేందుకు మేము కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.